పావుల పనికి బారాన జేవులోకి కేంద్ర మంత్రి సింధియా తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు తారాస్థాయిలో అవినీతి ఉందని వెల్లడి. చర్యలు తీసుకోండి, ఎవడొద్దన్నాడు? అవినీతి ఉంటే చర్యలు తీసుకోండి వెంటనే. పావుల పనికి బారాన జేవులో కేసీఆర్ రూపాయి విడుదల చేస్తే పావుల పైసలే పనికి పెడతాడు, బారాన జేవులు వేసుకొని పీకుతాడు, పైజామ జేవులు వేసుకొని పోతాడు. అది కరెక్టే. చీకోటి పేకాట బ్యాచ్, చీకోటి చిట్టాలో తెరాస నేతలు ఎవరెవరు ఉన్నారో చూడరిగా. రష్యాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పత్తాలాట. ఎర్రబల్లి దానం నాగేందర్, ముత్తిరెడ్డి, ఎల్ రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని పేర్ల ప్రస్తావన. పేకాటలో ఐఏఎస్ అధికారులు, ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈడీకి వివరాలు ఇప్పటికే అందజేసినట్టు అయ్యా నన్ను ఇడిచిపెట్టురని, వాస్తవమే అని. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ చీకటి భాగోతాల చిట్టాలో తెరాస నేతలు, ఎమ్మెల్యేలు, అధికారుల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈడీ ముందు చీకోటి ప్రవీణ్ పలువురి టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారుల పేర్లను బయట పెట్టినట్టు తెలుస్తోంది. చీకోటి ఈడీ దగ్గర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దానం నాగేందర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి భర్త, అలాగే ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్లను ప్రస్తావించినట్టు సమాచారం. వీరందరూ ప్రత్యేక విమానంలో పత్తాలాడేందుకు అప్పుడప్పుడు రష్యా వెళ్ళారని ఈడీ వద్ద చీకోటి ప్రవీణ్ చెప్పేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలా లిస్ట్ అంతా వచ్చేసింది. వీరితో పాటు ఆంధ్రాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చిన్ని ప్రసాద్ పేర్లను ప్రస్తావించారని టాక్. అయితే ఎమ్మెల్యే చిన్ని ప్రసాద్ అనేటోడు కీలకం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చిన్ని ప్రసాద్. ఈ చిన్ని ప్రసాద్ ఇక్కడ ఎన్టీవీ ఉంది కదా, ఎన్టీవీ ఆఫీస్ పక్క పొంటి ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అందులో పత్తాలాట నిర్వహిస్తూ ఉన్నాడు. కోటాను కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి అందులో. మరోవైపు అనేక మంది ఐఏఎస్ అధికారులు పేకాట ఆడినట్టు చీకోటి ఈడీకి వెల్లడించారు. మెల్లగా ఇప్పటికే చెప్పేసిందట. ఈ అసలు కథ సోమవారం నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తూ ఉంది. ఇగో వీళ్ళంతా ఉన్నారా మీ ఎమ్మెల్యేలు, ఇంక ఇలాగా చాలామంది పేర్లు బయటకు వస్తాయి చూడరు.